బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు త్వరలో అధికారంలోకి కాదు బీజేపీ అంధకారంలోకి రాష్ట్రంలో బీజేపీ ఢిల్లీలో వైఫల్యాల వల్ల మోదీకి గుజరాత్ ఘర్ వాపసి తప్పదన్నారు మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అన్న బలమైన భావనలో ప్రజలున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కారు స్టీరింగ్ కాదు చేతికి చిక్కిందంటూ కౌంటర్ ఇచ్చారు కార్పొరేట్ దోస్తు కబంద హస్తాల్లో కమలం విలవిలాడుతోందంటూ అవసరం లేదంటూ రిపోర్టు చేశారు తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవన్నారు మంత్రి కేటీఆర్ ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవన్నారు అదానిపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు ముక్కు నేలకు రాసినా మోకాళ్ల యాత్ర చేసినా మోసాల మోదీని తెలంగాణ తెలిపారు బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదంటూ వ్యాఖ్యలు చేశారు కరప్షన్ కు కెప్టెన్ మోదీ క్యాప్షన్ బీజేపీ అంటూ కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీ పెట్టి ఎంతకాలం కాలుస్తారు తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ అని పల్లె పల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అంటూ తెలిపారు కేంద్ర నిధులు దుర్వినియోగమా వారాణా తీసుకుని చారణా కూడా ఇవ్వని బీజేపీకి మిగిలేది బూడిదే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంతకుముందు అమిత్ షా వచ్చింది అందుకు కాదా అంటూ కౌంటర్ ఇచ్చారు ఐటిఐ హైదరాబాద్ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఐఐఎం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు ఉజాత్య హోదా ఐఐఎస్ఆర్ ట్రిపుల్ ఐటి ఎన్ఐడి ఐఐటి నవోదయ మెడికల్ నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన చేయడానికి అమిత్ షా వస్తున్నారనుకున్నానని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమిత్ షా వచ్చింది అందుకు కాదా అంటూ ప్రశ్నించారు